దేశంలో లింగ భేదం లేకుండా అందరికీ సమాన హక్కులు కలిగి ఉండాలన్న లక్ష్యంతో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ప్రాధాన్యత పెరిగింది. లోక్సభ రాష్ట్రాల అసెంబ్లీలోని మొత్తం సీట్లలో 33% లేదా 3/1 వంతు మహిళలకు రిజర్వ్ చేయాలన్న డిమాండ్ దశాబ్దాల నాటిది. ప్రతి సార్వత్రిక ఎన్నికల తర్వాత రిజర్వ్డ్ సీట్లను మార్చాలని గతంలో రాజ్యసభలో పాసైన మహిళా బిల్లు ప్రతిపాదించింది. ఇంతకీ మహిళా బిల్లు ఆమోదం జరగకుండా చరిత్రలో ఏం జరిగింది? మహిళా బిల్లుకు ఎప్పుడు ముందడుగు పడింది? పార్లమెంట్ ముందుకు మహిళా బిల్లు అంటేనే ఒక ఉద్వేగ వాతావరణం చరిత్రలో కనిపించింది. కొందరి అనుకూలత, ఇంకొందరి వ్యతిరేకత, ఇలా చాలా జరిగాయి. బిల్లు పేపర్లు చించేశారు, ఓబీసీల రిజర్వేషన్ ఏదని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య దేశంలో మహిళల ప్రాధాన్యత కూడా పెరగాలని ఉండాలన్న ఆలోచన రాజీవ్ గాంధీ హయాంలో మొదలైంది. మొదటగా 1971లో తొలిసారిగా మహిళల ప్రాతినిధ్యం ఎందుకు తగ్గిపోతోందో తెలుసుకునేందుకు కమిటీ వేశారు. ఈ కమిటీ చట్టసభల్లో స్త్రీల రిజర్వేషన్ను రికమెండ్ చేయలేదు, కానీ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తీసుకురావాలంటూ రిపోర్టిచ్చింది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హయాంలో తొలిసారిగా ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు అంశం తెరపైకి వచ్చింది. 1989లో ఈ విషయంపై రాజ్యాంగాన్ని సవరించాలని తన అభిప్రాయాన్ని చెప్పారు రాజీవ్ గాంధీ. రూరల్, అర్బన్ ఎన్నికల వ్యవస్థల్లో మహిళలకు 3/1 వంతు రిజర్వేషన్ కల్పించే విధంగా ఈ బిల్లు ఉండాలన్నారు. 1992, 1993లో నాటి పివి నరసింహారావు ప్రభుత్వం 72, 73వ రాజ్యాంగ చట్ట సవరణల బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టింది. అర్బన్, రూరల్ స్థానిక సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే విధంగా దీన్ని అప్పటి ప్రభుత్వం రూపొందించింది. ఉభయ సభల్లో ఈ బిల్లు గట్టెక్కి చట్టంగా కార్యరూపం దాల్చింది. ఫలితంగా దేశవ్యాప్తంగా ఉన్న పంచాయతీలు, నగరపాలికల్లో 15 లక్షల మంది మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ తర్వాత పార్లమెంటులో తొలిసారిగా మహిళా రిజర్వేషన్ బిల్లు 1996లో అప్పటి దేవెగౌడ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ టైంలో ముందుకొచ్చింది. దీన్ని 81 రాజ్యాంగ సవరణ బిల్లుగా లోక్సభలో ప్రవేశపెట్టారు. అయితే లోక్సభ రద్దు కావడంతో ఆ బిల్లు మరుగున పడింది. తిరిగి ఇదే అంశాన్ని 1998, 1999, 2002, 2003లో తీసుకొచ్చినా ఫలితం లేకుండా పోయింది. 2008లో మాత్రం యూపీఏ హయాంలో రాజ్యసభలో పెట్టారు. 2010లో పాస్ అయింది. అయితే లోక్సభలో మాత్రం బ్రేక్ పడింది. ఇప్పుడు మరోసారి లోక్సభ ముందుకు వచ్చింది మహిళా బిల్లు. कि महिलाओं में जो जागृति है, महिलाओं में जो सोच है, महिलाओं में जो ईमानदारी है, वो सदन में आएगी तो अच्छा काम करेगी, घोटाला नहीं करेगी. और मोदी हैं तो मुमकिन है. सभी कार्य मोदी ने जो किए हैं आप सब देख रहे हैं. इतनी बड़ी बड़ी संसद बनाए, आज़ादी के बाद जो कुछ मिला है आपको, ये समझ में आएगा कि मोदी क्या सोचते हैं. चांद का भी देखते हैं, चांद पर पहुँचने का जो प्रयास हुआ वह सफल हुआ. फिर अब G20 में भी जो काम किए हैं वो भी पूरा देश प्रदेश जान रहा है. और इसकी बहुत बड़ी हम लोग का कामना थी, यह कामना आज पूर्ण हुई. मैं इतना ही कहूंगी कि आज के लिए एक इतिहास मात्र नहीं रचा गया, बल्कि नवभारत की नींव में महिला शक्ति को नेतृत्व की दृष्टि से संवैधानिक अधिकार देने की एक ऐतिहासिक पहल की गई है. गणेश उत्सव में हम कहते हैं कि संकल्प चाहे जो भी हो सिद्धि तक पहुंचेगा, और आज वर्षों से महिलाओं के राजनीतिक संकल्प को सिद्धि तक पहुंचाने के लिए स्वयं प्रधानमंत्री जी ने नारी शक्ति वंदन बिल आज हमारे देश को समर्पित किया है. प्रधानमंत्री जी को बहुत बहुत धन्यवाद कि वर्षों के संघर्ष को उन्होंने समाधान तक पहुंचाया. 1996 సెప్టెంబర్ 12న దేవెగౌడ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం పార్లమెంటులో మహిళా రిజర్వేషన్కు సంబంధించి తొలిసారి 81వ రాజ్యాంగ చట్ట సవరణ బిల్లును తీసుకొచ్చింది. కానీ ఇది లోక్సభలోనే గట్టెక్కలేకపోయింది. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేశారు. 1996 డిసెంబర్లో గీతా ముఖర్జీ కమిటీ తన రిపోర్టిచ్చింది. అప్పటికే లోక్సభ రద్దవడంతో ఈ బిల్లును ఎవరు పట్టించుకోలేదు. ఆ తర్వాత వాజ్పేయి హయాంలోనూ ముందడుగు పడలేదు.
2008 మే 6న యూపీఏ హయాంలో ఈ బిల్లును రాజ్యసభలోకి తీసుకొచ్చారు. మొదట రాజ్యసభలో ప్రవేశపెట్టే బిల్లులకు కాలపరిమితి ఉండకపోవడంతో కాలపరీక్షకు తట్టుకొని ఇప్పుడు మరోసారి లోక్సభ ముందుకు వచ్చింది ఈ బిల్లు. 1996 నాటి కమిటీ చేసిన 7 సిఫార్సుల్లో 5ంటిని ఈ బిల్లులో చేర్చారు. 2010 మే 9న రాజ్యసభలో ఈ బిల్లు గట్టెక్కింది. మహిళా బిల్లు ప్రస్థానం ఒక అడుగు ముందుకు ఆరడుగులు వెనక్కు అన్నట్లుగా సాగింది. 1996 నాటి గీతా ముఖర్జీ కమిటీ రిపోర్ట్ సహా మహిళా బిల్లుపై అప్పట్లోనే నితీష్ కుమార్ సహా పలువురు నిరసనలు వ్యక్తం చేశారు. ఓబీసీ మహిళల రిజర్వేషన్ సంగతేంటని ప్రశ్నించారు. మహిళలు అంటే పట్టణాలు నగరాల్లో ఉన్నవారికే అవకాశాలొస్తాయని, గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఏంటని కొందరు వాదించారు. 1998-2004 మధ్య అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం బిల్లును ఆమోదించడానికి చాలాసార్లు ప్రయత్నించింది. 1998 జూలై 13న లోక్సభలో గందరగోళం నెలకొంది. అప్పటి న్యాయమంత్రి ఎం తంబిదురై బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించగా రాష్ట్రీయ జనతాదళ్, సమాజ్వాదీ పార్టీ ఎంపీలు నిరసన తెలియజేశారు. ఆర్జేడీ ఎంపీ అయితే నాటి స్పీకర్ జీఎంసీ బాలయోగి నుంచి బిల్లు కాపీలను లాక్కొని చించేశారు. ఇంత జరిగింది. ఆ తర్వాత ఎన్డీఏ పక్షాల్లోనూ విభేదాలొచ్చాయి. వాజ్పేయి మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత 1999 డిసెంబర్ 23న అప్పటి న్యాయమంత్రి రామ్ జెఠ్మలానీ మహిళా బిల్లును మరోసారి ప్రవేశపెట్టారు. దీంతో మళ్లీ ఎస్పీ, బీఎస్పీ, ఆర్జేడీ సభ్యుల నిరసనలు తెలిపారు. ప్రభుత్వం బిల్లును 2000, 2002 మరియు 2003లో తెచ్చే ప్రయత్నం చేసింది. ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్, వామపక్షాల మద్దతు ఉన్నప్పటికీ విజయం సాధించలేకపోయింది. 2004లో అధికారం చేపట్టిన యూపీఏ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలియజేసింది. 2008లో రాజ్యసభలో మహిళా బిల్లు ప్రవేశపెట్టిన సమయంలోనూ, 2010 మార్చిలో పాస్ అయిన సందర్భంలోనూ సభలో గందరగోళం, నాటకీయ పరిణామాలు ఎదురయ్యాయి. పలువురు సభ్యులు బిల్లు కాగితాలను సభలోనే చించేశారు. మార్షల్స్ ఎంట్రీ ఇచ్చారు. వాకౌట్లు, సస్పెన్షన్లు జరిగాయి. ఇంత జరిగినా బిల్లు మాత్రం 2010లో అక్కడికే ఆగిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు చలనం మొదలైంది. మరి ఇప్పుడు ఈ మహిళా బిల్లుకు మోక్షం కలిగి मुझे लगता है बहुत सारी चीज़ें क्लियर होनी बाकी हैं. आज सिर्फ इंट्रोड्यूस हुआ है. जब इस पर चर्चा होगी और जब इस पर पूरी पढ़ाई होगी तब क्लियर किया जाएगा. पर मुझे इतनी बहुत खुशी है कि प्रधानमंत्री जी के नेतृत्व में उन्होंने एटलीस्ट महिलाओं के लिए जो बिल लाना बोला था, कहा था, उनकी जो इच्छा थी वो आज फ्लोर पर हम सभी महिलाओं ने, देश की महिलाओं ने देखी और महसूस किया.